వైసీపీ నేతలకు పాలనపై ఏమాత్రం అవగాహన లేదనడానికి రాష్ట్రంలో ఇసుక పాలసీ నిదర్శనమని టీడీపీ నేత నక్క ఆనందబాబు ఆరోపించారు. పెద్దిరెడ్డి మంత్రి పదవికి అనర్హుడని మండిపడ్డారు. రాష్ట్రానికి రావాల్సిన జీఎస్టీ విషయంలో పెద్దిరెడ్డి నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక వ్యక్తికి ఒక సంస్థకు ప్రయోజనాలు చేకూర్చేలా పెద్దిరెడ్డి వ్యవహరించారన్నారు. గారికి ఏమి నోటీసులు వచ్చినాయి? మాకేమి, మా నాయకుడేమి జగన్మోహన్ రెడ్డి లాగా 16 ఏళ్ళు జైల్లో ఉండి రాలా? వాళ్ళ నాన్న అధికారులు ఉన్నప్పుడు అడ్డం పెట్టుకొని లక్షల కోట్లు దోచి ప్రాథమిక సాక్ష్యాధారాల్లోనే అని చెప్పి ఆ కేసుల్లో జైలుకి వెళ్ళి బయటకు వచ్చి బెయిల్ మీద లేడు. నోటీసులు వస్తే ఆన్సర్ ఇచ్చుకుంటారు, అది పెద్ద విషయం కాదు. ఇక్కడ ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి దోపిడీ గురించి మాట్లాడండి, చెప్పండి. మేము అడిగిందని ముందు సమాధానం చెప్పండి. డైవర్షన్ పాలిటిక్స్ మొట్టమొదటి నుంచి వీళ్ళు అధికారంలో నుంచి వచ్చిన తెల్లారి నుంచి చేస్తున్న పనే అది. ఈ రాష్ట్రంలో ఒక అంశం మీద పోరాటం జరుగుతూ ఉంటే వీళ్ళు చేసినటువంటి దుర్మార్గాలు, దౌర్జన్యాలు, దోపిడీలు ఎత్తి చూపినప్పుడల్లా ఏదో ఒకటి తీసుకొస్తారు, కొత్త విధానం తీసుకొస్తారు. కావాల్సినంత మీడియా చేతిలో ఉంది. అమరావతి అన్నారు, అమరావతిలో కోట్ల రూపాయలు ఒక క్విట్ ప్రోకో జరిగింది, అదేదో నేరం జరిగిపోయింది అన్నారు. ఏమన్నా నిరూపించారా? 4.5 ఏళ్లలో పింక్ డైమండ్, తిరుపతిలో పింక్ డైమండ్, తిరుమలలో పింక్ డైమండ్ చంద్రబాబు నాయుడు గారు ఇంట్లో ఉందన్నాడు. చెప్పండి, అధోలో ఎక్కడుందరా? తీసండి. డిఎస్పీలు 30 మంది డిఎస్పీలు, 40 మంది డిఎస్పీ ప్రమోషన్లు ఇస్తే అందులో 37 మంది కమ్మాళ్ళని అన్నాడు. ఏదనుకుంటే అదే ప్రచారం అంటే చేసేస్తూ ఉంటారు. నువ్వు నీ దోపిడీ 40,000 కోట్ల దోపిడీ గురించి అడుగుతావు.